శ్రీకాళహస్తి ఆలయం చాలా పెద్దది. అంటే ఇప్పుడు పంచభూతాల్లో గాలి అనే దేవాలయం ఇక్కడ వెలిసినట్టు. మిగతావి నీరు ఆకాశం అవన్నీ తమిళనాడులో వేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం గాలి పంచభూతాల్లో ఒకటైన గాలి దేవుడు ఇక్కడ వెలిసినట్టు ప్రతిష్టత ఉంటుంది. అండ్ ఎక్కడ లేనట్టు ఇక్కడ మాత్రం ఎక్కడైనా దేవుడు పైన ఉంటాడు, భక్తుడు కింద ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం భక్త కన్నప్ప పైన ఉంటాడు, దేవుడు కింద ఉంటాడు. సో అది ఇక్కడ విశిష్టత. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి వెళ్తే చాలా బాగుంటుంది. అది చాలా మంచి జరుగుతుంది. చదువుకునే వాళ్ళకి, ఉద్యోగులకి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అభిషేకాలు, దీపారాధన చేసి వెళ్తాయి. ఎవ్రీ ఇయర్ ఎవరన్నా శివాలయంలో వెళ్ళి, ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో వెళ్ళి దీపారాధన చేయొచ్చు. కానీ ఎందుకు ఇక్కడికే వస్తారు? బికాస్ దిస్ ప్లేస్ ఇస్ సో ఇంపార్టెంట్. అంత వాల్యూ ఈ ప్లేస్కి, అంత పవిత్రత కాబట్టి అందరు ఇక్కడికే వచ్చి మూడు సోమవారాల్లో ఒక్క సోమవారంలో ఇక్కడికి వచ్చి దీపారాధన చేసి వెళ్తారు. సాయి భార్గవి. ఏ ఊరు? నేను పుట్టింది అనంతపురం, కానీ స్టడీస్ పర్పస్ బెంగళూరు వెళ్ళాను. సో బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాను.